కరోనా అంటే గుర్తుకొచ్చేది చైనా తీవ్రవాదం అంటే గుర్తుకొచ్చేది పాకిస్తాన్ టెర్రరిస్టుల దాడులు పాకిస్తాన్లో జరిగిన ప్రపంచంలో ఏ మూలన జరిగినా దాని లింకులు మాత్రం ఈ పాకిస్తాన్లోనే బయటపడతాయి నిన్న జరిగిన కాబూల్ బాంబు దాడి ఘటన వెనుక కూడా ఇదిగో ఈ పాపిష్టి దేశం ఉంది ఐసిస్ పాకిస్తానీ హెడ్ ఎమిర్ మవాలాని అబ్దుల్లా ఫరూఖీ మొత్తం దాడి వెనుక ఈ మాస్టర్ మైండ్గాడే ఉన్నట్లు తెలుస్తోంది పైగా ఇప్పటికే పేలుళ్లకు బాధ్యులం మేమే అని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకున్న విషయం తెలిసిందే ఇక ఈ ఫరూఖీకి గతంలో లష్కర్ తొయబా తెహ్రీకే తాలిబాన్లతో సంబంధాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో ఇస్లామిక్ స్టేట్ పాకిస్తాన్ హెడ్గా మవాలవి జియావుల్ హక్ అలియాస్ అబూ ఫరూఖీ ఖోర్సానీ స్థానంలో ఫరూఖీ నియమితుడయ్యాడు రెండు వేల ఇరవైలో కాబూల్ గురుద్వారాలో జరిగిన పేరుడులో ఇతడే ప్రధాన సూత్రధారి ఈ విషయాన్ని అతడు కూడా అంగీకరించాడు పాకిస్తానే ఈ పేరుళ్లకు కారణమని అప్పట్లో చెప్పాడు కాబూల్ జైల్లో ఉన్న ఇతడిని తాలిబన్లు మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర ఉగ్రవాదులతో కలిపి విడిచిపెట్టేశారు ఇప్పుడు ఇతడే ఈ కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఆత్మాహుతి దాడులకు ప్లాన్ చేసినట్లుగా ఆఫ్ఘన్ వర్గాలు చెబుతున్నాయి ఇంకో విషయం ఏంటంటే గతంలో ఈ ఉగ్రవాదిని పట్టుకునేందుకు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ని అడిగినట్లుగా వార్తలు వచ్చాయి ఇక్కడ అందరూ తీవ్రవాదులే మళ్ళీ వాళ్ళలో వాళ్ళు పట్టుకోవడం వదిలేయడం పెద్ద విషయం కాదు కాకపోతే ప్రపంచ దేశాలకు ఇవి ఆడుతున్న డ్రామాలు మాత్రం మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇక కాబూల్ ఎయిర్పోర్టు ఘటన విషయానికి వస్తే ఇలా దాడి జరగనుందని తాలిబన్లకు ముందుగానే తెలుసు అలాగే తాలిబన్లకు ఇది తెలుసు అనే విషయం అమెరికాతో సహా ఇతర దేశాలకు కూడా ఎలాగూ తెలుస్తుంది కాబట్టి ముందుగానే ఇలా ఉగ్రదాడి జరగనుంది అని తాలిబన్లు ప్రకటించడం జరిగింది అయితే దానికి సంబంధించి దేశాలు అప్రమత్తం కావడం అయినా లాభం లేకుండా పోవడం చూసాం ఇక్కడ తాలిబన్లు ఐసిస్ మోకలు పాక్ ఐఎస్ఐ ఆల్ ఖైదా ముజాహిద్దీన్ గ్రూప్స్ ఇలా అన్నీ కూడా ఎన్నో ఉగ్రవాద సంస్థలకు కేర్ ఆఫ్ అడ్రస్ పాక్ అని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇప్పటికైనా ప్రపంచ దేశాలు పాక్కు తగిన గుణపాఠం చెబుతాయో లేక చూసి చూడనట్లుగా వ్యవహరిస్తాయో చూడాలి